ఏపీఎన్జీఓల భూముల స్వాధీనంపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూమి నిరుపయోగంగా ఉందన్న కారణంగా రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని ఏపీఎన్జీఓలకు ఇచ్చిన 187 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ 36-37లో దాదాపు 420 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఏపీఎన్జీఓ, టీఎన్జీఓ, హైకోర్టు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వం గతంలో భూములు కేటాయించింది.